నిజామాబాద్ జిల్లాలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మున్సిపల్ సూపరింటెండెంట్ తాసరి నరేందర్ ఆఫీసు కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 6 కోట్ల పైచిలుకు అక్రమాస్తుల్ని గుర్తించారు. ఈ అవినీతి అధికారి ఏకంగా 50 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారు నగలు, ఇక బ్యాంక్ అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి అవినీతి బాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమ్మింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్గా ఉన్న దాసరి నరేందర్పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా సొత్తు బయటపడింది. భారీగా డబ్బు, బంగారం లభించింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోట్లకు పైచిలుకు అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అవినీతి అక్రమాలతో నరేందర్ భారీగా ఆస్తులు కూడబెట్టాడని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్లోని నరేందర్కు సంబంధించిన బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నరేందర్ ఇంట్లో ఏకంగా 2,93,81,000 రూపాయల డబ్బుల కట్టలు బయటపడ్డాయి. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి అవాక్కవడం ఏసీబీ అధికారుల వంతైంది. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లు తీసుకొచ్చారు. అలాగే నరేందర్, అతని భార్య, తల్లి బ్యాంకు ఖాతాల్లో అక్షరాల్లా 10,00,000 రూపాయలున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక బీరువాల్లో 1/2 కిలో బంగారం, 2 కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు తేలడంతో కేసు నమోదు చేసిన అధికారులు నరేందర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మొత్తంగా చూస్తే నరేందర్ 50 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఆఫీసు కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 6 కోట్ల పైచిలకు అక్రమాస్తుల్ని గుర్తించారు. ఈ అవినీతి అధికారి ఏకంగా 50 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు నరేందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాష అందిస్తారు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు అయితే ముగిశాయి, కానీ విచారణ మాత్రం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము వరకు కూడా అధికారులు తనిఖీలు కొనసాగించారు. అనంతరం ఆయనని అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో నరేందర్ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపుగా కళ్ళు చెదిరేలా నోట్ల కట్టలు అయితే తనిఖీల్లో దొరికాయి. తనిఖీల్లో నిజామాబాద్ ఏసీబీ చరిత్రనే ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. జిల్లాకు సంబంధించిన ముఖ్య నేత ఒకరు ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు వినాయక్ నగర్లోని నరేందర్ స్వగృహంలో దాడులు చేశారు. అక్కడితో పాటు 4 బృందాలుగా విడిపోయి అధికారులు 4 చోట్ల దాడులు నిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక్కడ దాదాపుగా 1,00,000 రూపాయల నగదు పట్టుబడినట్లు అధికారులు చెప్తున్నారు. మిగతా ఇంట్లోనే, నరేందర్ ఇంట్లోనే సుమారుగా 2,93,00,000 పైగా నగదు పట్టుబడడం మాత్రం ఏసీబీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం నగదు పట్టుబడడం ఇదే తొలిసారిగా అధికారులు చెప్తున్నారు. భారీ మొత్తంలో స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటు నిజామాబాద్తో పాటు బైపాస్ రోడ్లో భారీగా ప్లాట్లు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర, ముంబైలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు అధికారుల విచారణలో అయితే తెలియదు. వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేయనున్నారు. ఇంకా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. బ్యాంకు లాకర్లకు సంబంధించి దాదాపుగా 7 నుంచి 8 అకౌంట్లు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. మొత్తం మీద అయితే ఈ ఘటన నిజామాబాద్లో ఒక కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. 2014లో కూడా నరేందర్ ఒకసారి అవినీతి ఆరోపణల కేసులో సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయనపై నిఘా ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పని కావాలన్నా నరేందర్కు ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుగుతాయనే ఒక ఆరోపణ అయితే ఉంది. అన్ని తానయ్యగా వ్యవహరించాడు. ఏ అధికారి వచ్చినా తన కనుసన్నల్లోనే పనిచేసేలా కీలక వ్యవహారాలను నడిపించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక బ్యాంక్ సేఫ్టీ రూమ్ను తలపించే విధంగా నోట్ల కట్టలు బయటపడడం మాత్రం ఏసీబీ అధికారులను నువ్వేరపరిచింది. దాదాపుగా 6 నుంచి 7 గంటల సమయం పట్టింది నోట్లను లెక్కించేందుకు. కౌంటింగ్ మిషన్లను తెప్పించి మరి నగదును లెక్కించారంటే ఏ స్థాయిలో నగదు పట్టుబడిందో మనం అర్థం చేసుకోవచ్చు.
దాదాపుగా ఇంట్లోనే నరేందర్ ఇంట్లోనే వినాయక నగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటారు నరేందర్. ఆ ఇంట్లోనే సుమారుగా 2,93,81,000 నగదు పట్టుబడింది. ఎక్కడ చూసినా డబ్బు అన్నట్లుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇక అరకిలో వరకు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 17 స్థిరాస్తులకు సంబంధించి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అవి వాటిని కూడా లెక్కించారు. ఇలా మొత్తం కూడా 6,07,00,000 విలువ గల ఆస్తులను మొత్తం గుర్తించినట్లు అధికారులు చెప్తున్నారు. వీటన్నిటిని సీజ్ చేశారు. చిన్న స్థాయి ఉద్యోగం బిల్ కలెక్టర్ స్థాయి నుంచి బిల్ కలెక్టర్గా ఇందులో జాయిన్ అయ్యారు. దాదాపుగా 25 ఏళ్లుగా ఇదే మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్నారని చెప్పుకోవచ్చు. 25 ఏళ్లుగా బదిలీలు లేకుండా ఇక్కడే కొనసాగుతున్నారు. గతంలో ఒకసారి సస్పెండ్ అయినా తిరిగి తన పరపతిని ఉపయోగించి ఇదే కార్యాలయంలో ఉద్యోగిగా అంచలంచి దిగారు. సూపరింటెండెంట్ రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం కూడా తన గ్రిప్లో పెట్టుకున్నారు. ఇంటి నెంబర్ల కేటాయించడంతో పాటు మ్యూటేషన్లు, ప్రభుత్వ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇవ్వడం, ఇలా అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా అధికారుల విచారణలో వెల్లడైంది. నరేందర్ అక్రమ ఆస్తులకు సంబంధించిన తాజా అప్డేట్.